ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు సార్ మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మా గణేష్, మా గణేష్ అని ఎందుకంటున్నానంటే అతను చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగి ఇంత ప్రొడ్యూసర్ అయ్యాడు. మా అందరికన్నా పెద్ద ప్రొడ్యూసర్ అయ్యాడు. ఈ మధ్య చేసిన ఆయన పిక్చర్లు చూస్తుంటే ప్రతి పిక్చరు ఒక వెరైటీగా, ప్రతి హీరోని తన హీరోగా తీసుకుని చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశాడు. చాలా బ్లాక్ బస్టర్స్, ఆయన మాట్లాడితే బ్లాక్ బస్టర్ అంటాడు గణేష్, అలా బ్లాక్ బస్టర్సే తీశాడు. ఈ సినిమా బాగా టెంపర్ ఉన్న మా జగన్నాథ్ గారు చాలా టెంపర్మెంట్తో తీస్తాడు. ఆయన మీరు చూసిన ఈ సాంగ్స్లో ఆ ప్రతి ఫ్రేము చాలా టెంపర్తో చాలా కొత్తగా అద్భుతంగా తీస్తాడు. ఆయన చాలా క్రియేటివ్ డైరెక్టర్, మనకున్న క్రియేటివ్ డైరెక్టర్స్లో ఫస్ట్ మ్యాన్. డెఫినెట్గా వెరైటీ కమర్షియల్ సినిమా థియేటర్లో ఆయన తర్వాత ఎవరైనా. అలాగే చాలా లవ్లీగా ఆర్టిస్టుల్ని, హీరో హీరోయిన్ని చాలా లవ్లీగా ట్రీట్ చేస్తూ, ఆడుతూ పాడుతూ క్విక్గా టైమ్లీ తీసే దర్శకుడు ఆయన. అటువంటి దర్శకుడు, ఆ టెంపర్మెంట్ కన్నా ఎక్కువ టెంపర్ ఉన్న మా ఎన్టీఆర్ నిజంగా టెంపర్ హీరో అని చెప్పుకోవాలంటే ఎన్టీఆర్నే చెప్పుకోవాలి. ఆ టెంపర్ హీరోని మా క్రియేటివ్ పూరి జగన్నాథ్ని కలిపి అసలు స్పాట్లోకే రాకుండా, షూటింగ్కే వెళ్లకుండా మా శిష్యుడు బ్రహ్మాండమైన సినిమా తీశాడు. ఈ సినిమా సినిమా మొత్తం మొదలుపెట్టిన ఇప్పటిదాకా నాకు తెలిసి ఈ హీరోతో, ఈ డైరెక్టర్తో ఈ స్టేజ్ మీద ఇప్పుడే చూస్తున్నాను నేను. మొత్తం సినిమా ఆయన సినిమా షూటింగ్కి వెళ్లకుండానే ఈ సినిమా తీశాడు. సో ఇంత పెద్ద పిక్చర్లు చేయాలంటే డెఫినెట్గా ఇంట్లోనే కూర్చుని, ఆఫీసులోనే కూర్చుని కూల్గా ఎంత ఖర్చు అయినా పెట్టి ఓ మంచి సినిమా మంచి డైరెక్టర్తో మంచి హీరోతో తీయటం ఆయన వల్లే అయింది. డెఫినెట్గా ఆయన అన్నట్టు ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టరే అవుతుంది. భగవంతుడు చల్లగా చూస్తాడు మా గణేష్ని. మా పురి గారు, ఆయన టీము ఇట్లాగే ఎప్పుడూ ఫ్రెష్ పిక్చర్స్, క్రియేటివ్ పిక్చర్స్, కమర్షియల్ పిక్చర్స్ తీస్తారని ఈ టీం అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, డెఫినెట్గా ఈ పిక్చర్ మళ్ళీ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.